హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే పల్స్ ఆక్సిమీటర్. పల్స్ ఆక్సిమీటర్ని ఎందుకు యూజ్ చేస్తారు ఫస్ట్, సెకండ్ వచ్చేసి పల్స్ ఆక్సిమీటర్ని ఎవరు యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ మన బాడీలో కోవిడ్ అటాక్ అయింది, కోవిడ్ అటాక్ అయిన తర్వాత మనకు తెలియదు శ్వాస తీసుకునే ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్లడ్ లోపల ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి, అది మనకు తెలియదు. అసలు మనకి హ్యూమన్ బాడీ ఎవరికి తెలియదు, సిమ్టమ్స్ ఏమి ఉండవు, నార్మల్గానే ఉంటారు మనుషులు, నార్మల్గానే అలాగే ఉంటారు, అలాగే ఉంటూ ఉంటారు, బాగానే ఉన్నాం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే పల్స్ ఆక్సిమీటర్ మన చేతికి పెట్టిన తర్వాత ఇక్కడ రీడింగ్స్ ఉంటాయి, ఈ రీడింగ్స్ ఇవన్నీ చెప్పడానికి అయితే వీడియో చేస్తున్నాను. కంప్లీట్గా వాచ్ చేయండి, చివరి వరకు వాచ్ చేసిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి, నచ్చట్లేదు అనుకోండి డిస్లైక్ చేయండి, ఎందుకు నచ్చలేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చితే ఎందుకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పల్స్ ఆక్సిమీటర్ని కాస్ట్ ఎంత ఉంటుంది? కోవిడ్ రాకముందు అయితే 700 ఉండేది, ఇప్పుడు 3000, 4000, 5000 కూడా ఉంది. నేనైతే 2500 పెట్టుకున్నాను, అంటే ఆఫర్లో నార్మల్గా అవుట్ సైడ్ బయట నార్మల్గానే కొన్నాను. వారంటీ ఇస్తాడు, 2 ఇయర్స్ వారంటీ ఇస్తాడు, 1 ఇయర్ వారంటీ ఇస్తాడు. దీని ఎలా వర్క్ చేస్తుంది అంటే, బ్యాటరీస్, మన రిమోట్ బ్యాటరీస్ ఉంటాయి కదా, రిమోట్ బ్యాటరీస్ మీద అయితే రన్ అయితే అవుతుంది. ఒకసారి మొత్తం దీని యొక్క కంప్లీట్ వ్యూ అయితే చూపిస్తాం మీకు, అసలు ఎలా ఉంటుంది పల్స్ ఆక్సిమీటర్ ఏంటి, దీని పరిస్థితి ఏంటి అని చెప్పడానికి అయితే మొత్తం చూపిస్తా. నచ్చితే మీరు కొనుక్కొని మీరు కూడా యూజ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ 100% ప్రతి ఇంట్లోనూ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ప్రతి ఇంట్లోనూ ఒక పల్స్ ఆక్సిమీటర్ అయితే మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. గాయస్, ఇదైతే మాత్రం పల్స్ ఆక్సిమీటర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఇక్కడ చూసారు కదా, నా రీడింగ్స్ వచ్చేసి 98, 131. ముందుగా దీని గురించి అయితే చెప్తా, ఇదైతే పల్స్ ఆక్సిమీటర్, దీన్ని బ్యాటరీస్ ద్వారా అయితే రన్ చేస్తారు. ఇక్కడ 2 బ్యాటరీస్ నార్మల్ మన రిమోట్ కంట్రోల్ బ్యాటరీస్తో రన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే వారంటీ కార్డు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ. ఇక్కడైతే బటన్ అయితే ఒకటి ఉంటుంది, ఆన్ ఆర్ ఆఫ్ బటన్. ఈ బటన్ మీద క్లిక్ చేస్తేనే మనకు ఆన్ అవుతుంది ఫ్రెండ్స్, ఈ బటన్ మీద క్లిక్ చేయకపోతే ఇది ఆన్ అవుతుంది. ఇదైతే మాత్రం నేను కొన్నప్పుడు 2500 ఉంది, ఇప్పుడు అంటే నేను మొన్న మొన్నే కొన్నా. ఈ ఫింగర్స్ మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు, దీని మీద క్లిక్ చేస్తారు, క్లిక్ చేస్తే ఇక్కడ ఆన్ అని వస్తుంది. ఆన్ అయిన తర్వాత ఫింగర్ అవుట్ అని ఉంది, అంటే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ వర్షన్ ఇది. దీని మీద ఇలా పెట్టి మన థమ్ ఫింగర్ తర్వాత ఉన్న ఫింగర్ని పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది, 98, 97, 135. నా హార్ట్ బీట్ అయితే గట్టిగా ఉంది, మామూలుగా లేదనమాట. ఓకే, నేను ఇక్కడ దీంట్లో ఉన్న ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 97 స్టేబుల్ అవ్వడం లేదు, 97, 98, 129 స్టేబుల్ అయితే అవుతుంది, స్లోగా స్టేబుల్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకు మ్యాండేటరీ, మన ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్లో ఎంత ఉన్నదో చెప్పేది ఇది 97 అనేది. ఇది వచ్చేసి 131 హార్ట్ బీట్, నా హార్ట్ బీట్ అంతవరకు ఉంది, 131, 133, 133లో ఉంది హార్ట్ బీట్. ఇక్కడ పక్కన ఇది ఉంది కదా, పర్సంటేజ్, నెంబర్ ఆఫ్ సెకండ్స్ బ్లడ్ ఎంత ఫ్లో అవుతుంది ఏంటి, అసలు దాని పరిస్థితి ఏంటి చెప్పేది. దీన్ని అయితే మ్యాక్సిమం ఎవరు పట్టించుకోరు. మ్యాండేటరీ ఏంటంటే మీకు మ్యాండేటరీ, ఇది మ్యాండేటరీ 97 అనేది. SpO2 అంటారు దాన్ని, ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్లో ఎలా ఉన్నాయి అని చెప్పడానికైతే దాన్ని యూజ్ చేస్తారు. దాని పక్కన మీకు చెప్పాను కదా హార్ట్ బీట్ రేట్, హార్ట్ బీట్ ఎంత పర్సంటేజ్ ఎంత సెకండ్స్ పెరుగుతుంది. ఇక్కడ కింద చూసారు కదా, దీన్ని గ్రాఫ్ అంటారు, ఇక్కడ కింద గ్రాఫ్ ఉంది కదా, గ్రాఫ్ అంటారు. ఇక్కడ హార్ట్ బీట్ సింబల్ ఉంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, ఇక్కడ గ్రాఫ్. మీకు ఇది థమ్ ఫింగర్ పక్కన పెట్టుకోవచ్చు, లేదు మీరు నేను మొత్తం అన్ని టెస్టులు చేసి చూపిస్తాను, మొత్తం అన్ని వేరే వేరే దాని మీద పెట్టి చూపిస్తాను. మీకు ఒకవేళ డౌట్స్ ఉంటాయి నార్మల్గానే, మంచిగా కాదా అని నార్మల్గా డౌట్స్ అయితే కన్ఫర్మ్, ఒక చేతికి మాత్రం తప్పు రీడింగ్ వస్తే ఇంకో చేతికి పెట్టుకొని చూడొచ్చు ఫ్రెండ్స్, ఎంత ప్రాబ్లం అయితే ఉండదు. 115 చూపిస్తుంది, దాంట్లోనే 135, దీంట్లో 115, 126. ఒక 30 మినిట్స్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది అసలు పరిస్థితి ఏంటో. ఒక 30 సెకండ్స్ సారీ 30 మినిట్స్ కాదు 30 సెకండ్స్ చూద్దాం
అసలు నా రీడింగ్ ఎలా ఉందో ఏంటో, హెల్దీగానే ఉన్నానో లేదో మీకు తెలుస్తుంది. మీరు కూడా ఒకవేళ మీ దగ్గర పల్స్ ఆక్సిమీటర్ ఉంది, ఎలా చూసుకోవాలో తెలియకపోతే మాత్రం ఒకసారి చూసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.